టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసీస్ టీమిండియాపై పైజయ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్ల ముందు టీమిండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. దీనికి తోడు భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సంచలన కామెంట్ చేశాడు. ప్రస్తుతం గంగూలీ కామెంట్స్ టీమిండియాలో కాకరేపుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య పోరు రసవత్రంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 76 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయింది. ఈ తరుణంలో రోహిత్ శర్మ ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేస్తాడని తామంతా భావించామని గంగూలీ చెప్పుకొచ్చాడు. కానీ అలా జరగలేదు. ఆసీస్ బ్యాటర్లు భారత బౌలర్లపై అటాకింగ్ కు దిగారు. ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ గ్రౌండ్ లో నలువైపులా పరుగులు రాబట్టాడు. అలవోకగా హుక్ షాట్లు కొట్టాడు. 3 వికెట్లు కోల్పోయాక కూడా క్రీజ్లోకి వచ్చి సులువుగా పరుగులు రాబట్టాడు. అతన్ని కంట్రోల్ చేయడంలో రోహిత్ శర్మ చేతులెత్తేశాడని, అలాగే ఫీల్డింగ్ ప్లేస్మెంట్ సరిగ్గా లేదని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం భారత జట్టు ఎంపిక దారుణంగా ఉందని బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ ట్వీట్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా లేకపోవడం తీవ్ర నిరుత్సాహం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కింగ్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు కనిపించిన దూకుడు ఇప్పుడు లేదన్నాడు. అయితే తుది జట్టులో అశ్విన్ కు చోటు కల్పించకపోవడంతో పాటు బుమ్రా దూరం కావడం కూడా భారీ నష్టం కలిగించేలా ఉందని ట్వీట్ చేశాడు.